सकल सत्व तेजं सदा पूज्य नामं मदाराध्य दैवं भजे हम भजे हम सदा पूज्य नामं मदाराध्य दैवं भजे हम भजे हम भजे हम भजे हम भजे येसुदेवं भवत् रुधिरपातं मदीयात्मशरणं भवत् रुधिरपातं मदीयात्मशरणं भवत् शिलुवमरणं सकलपापहरणं भवत् रुधिरपातं मदीयात्मशरणं भवत् शिलुवमरणं सकलपापहरणं भवत् पुनरुत्थानं सकल विश्वशरणं भवत् पुनरुत्थानं सकल विश्वशरणं भजे विमलचरितं अहो वंद्यचरणं भजे हम भजे हम भ
भजे विमल चरितम अहो वंद्य चरणम भजे हम भजे हम भजे हम भजे हम भजे सुदेव नमो नीति सूर्य दुरवगाह तेजम नमो नीति सूर्य दुरवगाह तेजम नमो गगन सिंहासनासीन दैवं नमो नीति सूर्यं दुरवगाह तेजं नमो गगन सिंहासनासीन दैवं अज्ञान भव रोग भयति मिरनाशं अज्ञान भव रोग भयति मिरनाशं प्रणमाम्यहं येषु प्रातः स्मरण्यं भजे हम प्रणमाम्यहं येषु प्रातः स्मरण्यं भजे हम भजे हम भजे हम भजे येषुदेवं भजे येषुदेवं भजे देवसूनं भजे सत्यधामं नमोस्तुत्यनामं भजे हम भजे हम भजे हम भजे हम भजे येषुदेवं देवुनिकि स्तोत्रं చక్రవాకం సంగీతంలో అదొక చక్ర పానకం చాలా తీయని రాగం మనోవేదన దైవభక్తి విషాదము భక్తిరసం రెండూ మేళవించి గాయకుడి సామర్థ్యాన్ని బట్టి ఏ భావమైనా పలికించగలిగినటువంటి అపురూపమైన రాగం చక్రవాకం భూపాలము మాయామాళవ గౌళ రాగం ఇత్యాది రాగాలు భక్తి రసము మాత్రమే ఒలికించగలిగినటువంటి ప్రాతకాలపు రాగాలు దర్బారీ కానడ భక్తికి భజనకు మంచి అనువైన రాగం భజీంతుమునిను జగదీశ దర్బారీ కానడ రాగమే నన్ను పిలిచిన దేవా స్తోత్రము దర్బారీ కానడ రాగం ఒక్కొక్క రాగం ఒక్కొక్క భావాన్ని లేక రెండు మూడు భావాలను పలికిస్తుంది శంకరాభరణం ఎక్కువ భక్తి రసానికి ఉపయోగం శంకరునికి ఇది ఆభరణం అని దాని శంకరాభరణం అన్నారు అలాగే ఇంకా షణ్ముఖ ప్రియ రాగం హంసధ్వని వినాయకుడికి ఇష్టమని ఇలాగా శాస్త్రం చెబుతుంది అయితే అన్ని భావాలు భక్తి విషాదము రౌద్రము శృంగారము అన్నీ కూడా ఒలికించగలిగినటువంటి రాగము కళ్యాణి రాగాలకు రాణి కళ్యాణి అని నేనైతే అభిప్రాయపడుతున్నాను అంబేద్కర్ గారు రచించి మనకిచ్చినటువంటి రాజ్యాంగంలో భావ ప్రకటన స్వాతంత్ర్యం కూడా ఉంది అందులో ఒకటి ఇది నేను ఉపయోగించుకుంటున్నా నా అభిప్రాయం రాగాలకు రాణి కళ్యాణి ఎవరికైనా నచ్చకపోయినా నాకు అభ్యంతరం లేదు నా అభిప్రాయం అది నాకు చాలా ప్రియమైన రాగం కళ్యాణి అందుకే నేను రాసిన మొట్టమొదటి పాటలన్నీ దాదాపు ఏమని స్తుతింతు నీదు స్తవనీయ నామమున్ నవనార్హ భువనాధిప వందిత శుభగుణశారి కొంచెం కళ్యాణి యమన్ బేహాగ్ స్లైట్ డిఫరెన్సెస్తో ఉంటాయి అన్నమాట దాదాపు అదంతా ఒక ఫ్యామిలీ బల్లి తొండ మొసలి ఒక ఫ్యామిలీ అన్నట్టు ఈ రాగాల్లో కూడా ఒక కుటుంబాలు ఉంటాయి కుటుంబం ఒక కోవకు చెందిన దాదాపు ఒకే నొటేషన్లో ఉన్నటువంటి రాగాలు ఆ తర్వాత మరి
వేరే కొన్ని తిలకామోద రాగం చాలా మధురమైన రాగం లోకపు కానన యానములు అనే ఆ పాట తిలకామోద మీద రాసినటువంటి రాగం కర్ణాటక దాని తిలకాంభోజి అని రాస్తారు హిందుస్థానీ తిలకామోద అంటారు ఏదేమైనా హిందుస్థానీ సంగీతము వేల సంవత్సరాల క్రితంది కర్ణాటక ఓన్లీ 200 ఏళ్ల కిందటిది త్యాగరాజు గారితో ఆరంభమైంది కర్ణాటక మ్యూజిక్ హిందుస్థానీ సంగీతంతో ఏడ్చే పసిపాపాయిని నిద్రపుచ్చొచ్చు కర్ణాటక పాడి నిద్రపోయినోని లేపొచ్చు కొంచెం కర్కశంగా కటువుగా ఉంటుందన్నమాట కరిసినట్టు ఉంటుంది కర్ణాటక భాషలో ఐ లవ్ యూ అని చెప్పినా సరే కరిసినట్టు ఉంటుంది హిందుస్థానీ లో కొట్టినా సరే ముద్దు పెట్టుకున్నట్టు ఉంటుంది అంత మార్దవము మృదుత్వం ఉంటుంది హిందుస్థానీ భారతీయ శాస్త్రీయ సంగీతం అంటే హిందుస్థానీ నన్ను మీరు క్షమించినా క్షమించకపోయినా ఇది అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి మౌలిక ప్రాథమిక హక్కు ఇది భావ ప్రకటన స్వాతంత్ర్యము కాబట్టి ఎన్ని రాగాలు పాడినా ముందేమో మోహన రాగం పాడాను తర్వాత ఏమో చక్రవాకం పాడాను ఎన్ని పాడినా సరే రాణిగారిని సింహాసనం ఎక్కిస్తేనే దర్బారుకు అందం రాగాలకు రాణి కళ్యాణి ఆ రాగం పాడితేనే సభకు అందం వస్తుంది మనస్సు రంజిస్తుంది రంజిత్ అంటే అర్థం ఏంటంటే రంజింపజేయబడినవాడు అని ప్రజా రంజితుడు ప్రజా రంజకుడు కూడా కావాలి కాబట్టి ఒక కళ్యాణి రాగంలో పాడతాను ఇది మళ్ళీ పిలిచిన దేవా అని పాడమన్నారు దర్బారీ కానడ ఇది కాబట్టి ఇంతసేపు నేను కళ్యాణి రాగాలకు రాణి అని చెప్పిన తర్వాత ఏమి తీసుకొస్తే చెలికత్తందే చెక్కించారని చెప్పి రాణిగారు బాధపడతారు తర్వాత పాడతాను దేవునికి స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా